ओम नमः शिवाय। ओम नमो नारायणाय। ओम श्री चतुर्मुख ब्रह्म देवाय नमः। ओम श्री लक्ष्मी गणपतये नमः। ओम श्री मात्रे नमः। ओम अरुणाचलेश्वराय नमः। ओम श्री स्वर्णाकर्षण कालभैरवाय नमो नमः। ओम दिगंबराय विद्महे गरुड़वाहनाय धीमहि तन्नो श्री क्रोध कालभैरव प्रचोदयात्। ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। हरि ओम। మే నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రాహు సంచార స్థితి, వృషభ రాశిలో రవి బుధ సంచార స్థితి, తులా రాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు మరియు శనేశ్వర స్వామివారు సుక్షేత్రకారకుడు, మీనరాశిలో దేవగురు బృహస్పతి సుక్షేత్రకారకుడు మరియు శుక్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తీ, తు, తే. అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోనే శుక్రుడు స్వక్షేత్రకారకుడు అయినటువంటి రాశాధిపతి అయినటువంటి రాశిలో కేతు సంచారం చేయడం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో స్వయం నిర్ణయం యోగదాయకం, స్వయం పరిపాలన ఆనందదాయకం. అదే కాకుండా పక్క వాళ్ళు, ఎదుటి వాళ్ళు ఏదో చెప్తున్నారు అన్నట్లయితే వినే ప్రయత్నం చేయండి. మంచి అయితే స్వీకరించండి, చెడు అయినట్లయితే దాన్ని అవలంబించకుండా హోల్డ్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క విలువను పెంచుకునే ప్రయత్నం చేయండి. పంచమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సత్సంతాన సౌభాగ్యస్థితి కలుగుతుందన్న ఆనందంలో యజ్ఞాలు, యాగాలు, దానాలు, పూజలు, తీర్థయాత్రలతో జీవితాన్ని ఆనందకరంగా ఏర్పాటు చేసుకుంటారు. అక్కడే శని సంచార స్థితి ఉండడం వలన పిల్లల యొక్క అభివృద్ధి, చదువులు, స్థిరత్వము, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, తల్లిదండ్రుల యొక్క సహాయం పిల్లలకు, పిల్లల యొక్క ఆలోచన తల్లిదండ్రులు పంచుకోవడం వలన నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతారు. 6వ స్థానంలో గురువు స్వక్షేత్రకారకుడు మరియు శుక్ర సంచార స్థితి ఉండడం వలన సంపూర్ణమైనటువంటి అప్పులు ఇచ్చి పుచ్చుకోవడంలో కానీ, సలహాలు తీసుకునేటువంటి విషయంలో కానీ, నీ యొక్క అంతర్గత విషయాలను బయట పెట్టుకోకపోవడం ఉత్తమం. పెట్టుకున్నావా నీ యొక్క తల తీసి ఎదురు వ్యక్తి వారి చేతుల్లో పెట్టడం వలన అగ్నిభయం, చోరభయం, మృత్యుభయం, ఆపద, సంపద, అపకీర్తిని నువ్వు మూట కట్టుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. శుక్రుడు కూడా అక్కడ సంచారము చేయడం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో ఆడంబరాలకు వెళ్ళారా సర్వము వెళ్ళిపోవడమే. ధనం దుర్వినియోగం అవడం, సమయం సరిపోక సతమతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. 7వ స్థానంలో రాహు సంచారము చేయడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్యన అపవాదాలు, కుటుంబంలో కలహాలు తెచ్చుకోకుండా ప్రశాంతమైన జీవనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండగలిగినట్లయితే గృహమే కదా స్వర్గసీమ అనేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే గృహమే కదా నరకసీమ అనేటువంటి పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. 8వ స్థానంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన బుధాదిత్య రాజయోగం వలన ప్రభుత్వ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసేవారు వాళ్ళంతా కళ్ళు పెట్టుకొని చూసుకోవాలి. పై అధికారులు, సహ ఉద్యోగులు, కింది స్థాయి ఉద్యోగస్తులు మీరు ఏ మాట మాట్లాడుతున్నా ఫోన్లలో రికార్డింగ్ అవుతుందని చెప్పి, అలాగే సీసీ కెమెరాలు మిమ్మల్ని గమనిస్తున్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు వీటిని మర్చిపోయారా రాక్షసత్వంగా ప్రవర్తించడము, అమానుషంగా ఎప్పుడైతే మాట్లాడతారో మీకు మీరే సమస్యలు తెచ్చిపెట్టుకొని కారాగార ప్రాప్తి అవ్వడము, అనేక రకాల సమస్యల చేత సుడిగుండాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వడము, కుటుంబంలో బంధువులతో మిత్రులతో వెలయబడ్డే అవకాశాలు అధికంగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగనే ప్రయాణం చేసేటప్పుడు జల ప్రయాణము దూర ప్రయాణం చేసేటప్పుడు ఆయుధాల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగర్త అని చెప్పి గమనించాలి. 18వ తారీఖున 6వ స్థానంలోకి కుజుడు రావడం వల్ల యోగదాయకం అని చెప్పి గమనించాలి. 24వ తారీఖున శుక్రుడు సప్తమంలోకి సంచారం చేయడం వల్ల ప్రేమికులకు మంచి కాలమని, నూతనమైన వస్త్ర వ్యాపార కళాత్మక రంగాల్లో మంచి మంచి అవకాశాలు మీ సొంతం కాబోతాయి. అలాగే చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కంప్యూటరు, హార్డ్వేరు, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలు, ప్రోగ్రామ్ ఎడిటర్లు, అలాగే దేహ ఆరోగ్యానికి సంబంధించినటువంటి రోగ నిర్ధారణ చేసే పరీక్షలు చేయడము, మార్కెటింగు, ఆర్కిటెక్చర్సు, ఇంటర్వ్యూలు, సంపూర్ణమైన క్రీడా రంగాలు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఐటమ్స్ వ్యాపార క్రయ విక్రయాలు యోగదాయకం. స్వాతి నక్షత్రపున జాతకులు సినిమాలు, న్యాయవాదులు, రవాణా రంగము, కంప్యూటర్లు, అకౌంట్సు, సంపూర్ణమైన పరులకు మంచి కార్యక్రమాలు చేసేటువంటి స్కూల్ టీచర్లకు, కాలేజ్ లెక్చర్స్కు, రెడీమేడ్ వస్తువులు, వైన్ షాప్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గూడ్స్, స్టాకిస్ట్ బ్రోకర్లకు ముందస్తు సమాచారం ద్వారా అనంతమైన సంపద వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.